బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం రాకూడదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అదనంగా 6.5 కిలోల కందిపప్పును అందజేస్తుంది. గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు అదనంగా కేటాయించిన కందిపప్పు ప్యాకెట్లను శుక్రవారం చైర్పర్సన్ సుధారాణి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమ్మఒడి గోరుముద్ద పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉచితంగా బుక్స్, యూనిఫామ్స్ కిట్లను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. కరోనా పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల ద్వారా తమ ప్రతిభా పాఠవాలను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని పి గీతాదేవి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం నోకరత్నం, జి కిషోర్, డివిఎల్ఎన్ ప్రసాద్, శివకుమార్, లోవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాఠశాల విద్యార్థులకి ఎంజీ గారు మిగతా టీచర్స్ అందరూ వచ్చారు. పాఠశాల విద్యార్థులకి కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా స్కూల్ సెలవు టైంలో బియ్యం, గుడ్లు, చిక్కి ఇచ్చేవారు. కానీ ఈ లాక్డౌన్ టైంలో పిల్లలు ఎవరో స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, మిడ్ డే మీల్ లేకపోవడం వల్ల మన జగనన్న ఒక అడుగు ముందుకేసి పిల్లలు ఎవరో కూడా పోషక విలువలు తినే ఆహారం తినాలని ఆయన ఆలోచించి కందిపప్పు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మనం దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన జగనన్న బిడ్డ పుట్టకముందే ఆలోచిస్తూ అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఎంతో పోషకాలు ఉండాలని వారి కోసం ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి అందరూ కూడా పిల్లలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. అలాగే మన దాడిశెట్టి రాజా గారు కూడా పిల్లలు ఎవరు ఇబ్బంది పడకుండా సకాలంలో అన్ని వస్తువులు అంగన్వాడీ పరంగా అయితేనే, స్కూల్ పరంగా అయితేనే తల్లులకి పిల్లలకి అందాలని ఆయన అందరినీ మోటర్ చేస్తున్నారు. అందుకు గాను వీళ్ళకి మన జగనన్నకి, దాడిశెట్టి రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.